Hello. Good morning, everyone. Okay. Hi. Morning. Sunday, అందరూ కొంచెం రిలాక్స్ అవుతారనుకుంటున్నాను. యు నో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? చాలా రోజులైంది లైఫ్కి వచ్చి, బట్ ఐ థాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రావడం. ఫర్గెట్ అబౌట్ ద లాంగ్వేజ్ ఐఎమ్ స్పీకింగ్ ఆర్ బికాజ్ నాకు నేను ప్రిపేర్డ్గా ఉండను కాబట్టి నా మనసులో ఏమొస్తుంది చెప్తూ ఉంటాను. మనందరం అంతే, నేనేం స్పెషల్ కాదు. సో నా రీజన్ ఏంటంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ కెన్ సే రైట్ నౌ. ఐఎమ్ ఆన్ మై వే టు షూట్ ఫర్ జబర్దస్త్. చాలామంది నేను పెట్టిన పోస్టులకి నేను ఎందుకు పెట్టానో లేకుండా నాకు కోపం ఉంది. ఆ పోస్టులకైనా, మన దేశానికి జరిగిన దానికైనా అన్నిటికీ కోపం ఉంటుందండి. మనం చిన్న చిన్న వాటికి కూడా కోపం వస్తుంది. మనం ఏదన్నా అనుకుంది జరగకపోతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. బట్ మనం ఏం చేస్తాము అనే దాన్ని బట్టే మనం మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ థింగ్ మనం ఇక్కడ కూర్చుని, నేనైనా మీరైనా, నేనేమో ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ పీస్, మేకింగ్ పీస్ అని కూడా దాని గురించి కాదు. ఇక్కడ కూర్చుని మనం జోష్గా మన లీడర్స్ సోషల్ మీడియాని సరైన దానికోసం ఉపయోగించుకోవాలి. రెచ్చగొట్టి అంటే, ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ సోషల్ మీడియా వల్ల మన లీడర్స్కైనా, మీరు నచ్చే మెచ్చే స్టార్స్కైనా, ఎవరికైనా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరేమనుకుంటున్నారో చూస్తూ ఉంటారు. దానివల్ల మీకేం కావాలనేది తెలుస్తూ ఉంటుంది. యాజ్ ఎంటర్టైనర్స్ మాకైనా, యాజ్ లీడర్స్ దేశాన్ని పరిపాలించే వాళ్ళకైనా, ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్. సో మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? వార్ కావాలి, వార్ కావాలి అంటే మీరు వెళ్ళి చేస్తున్నారు అక్కడ. ఐ యు నో హౌ ఇట్ ఈస్. అక్కడ వెళ్ళి నార్మల్గా ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇంకా జరిగింది చాలా ఘోరం. మనం కానీ మనం కూడా అదే చేస్తే వార్ కావాలి, వార్ కావాలి ఆలోచి కూర్చుని మనకేం తెలుసు అండి? అక్కడ మనకేం తెలుసు చెప్పండి. నాకు కూడా చాలా మంది ఎంత అసహ్యంగా మాట్లాడతారంటే, నేను దాని గురించి కోపంగా నేను చెప్తున్నాను మీకు తెలియాలి కాబట్టి. నువ్వు, నీకు టైం అయింది, ఫోటోలు పోస్ట్ చేసుకో, నువ్వు వెళ్ళి చిన్న బట్టలు వేసుకొని పని చేసుకో. ఇప్పుడు ఇదంతా జరిగిందని చెప్పేసి మీరు తినడం మానేసి కూర్చుంటున్నారా? పడుకోవడం మానేస్తున్నారా? అందరూ కట్టగట్టుకుని కాశ్మీర్కి వెళ్ళిపోతున్నారా? అది కదా చేయాలి మీరు. ఇక్కడ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూర్చుని ఏం చేస్తున్నారు? వార్ చేద్దాం, వార్ చేద్దామని. ఎస్, నా పని నేను చేసుకుంటున్నాను. లెర్న్ టు కంపార్ట్మెంటలైజ్ యువర్ లైఫ్. ఏదది ప్యారల్గా జరుగుతూ ఉండాలి. మీరు చేయట్లేదా? అడ్డమైన వాగుడు వాగేసుకుని మళ్ళీ వెళ్ళి బిర్యానీలు తింటున్నారు, తినట్లేదా? మీరు చేయండి బాయ్, కరెక్ట్గా చేయాలి. డూ ద రైట్ థింగ్. ఇంత నేనేం చెప్పొచ్చానో, మీ ఇంట్లో వాళ్ళని గౌరవించండి ఫస్ట్. మీ ఇంట్లో వాళ్ళని తయారు చేయండి ఫస్ట్. నా ఉద్దేశం వల్ల నేను మాట్లాడడానికి 10 మంది అయినా, నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో 10 మంది కన్నా అర్థమైతే ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పి నా వంతు నేను ఏదో చేస్తున్నాను. అవును అవును, చాలా మంది చెప్తున్నారు హలో సారీ అండి, నేను మీ మెసేజెస్ అన్ని తర్వాత ఎప్పుడైనా చూసి మళ్ళీ మాట్లాడదాము. నేను పడుకోలేకపోయానండి. ఐ కుడెంట్ స్లీప్ ఆల్ నైట్. నాట్ బికాస్ మీరు పెట్టే కమెంట్స్ ఆర్ ఎవరన్నా ఏది తప్పుగా మాట్లాడుతున్నారు నా గురించి అని కాదు, థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కూర్చుని నిజంగా మనం ఏం చేయలేము అనుకుంటే, దేవారా రెండు రకాలు ఉంటాయండి. ఇక్కడ కూర్చుని మాట్లాడడం ఈజీ, కానీ ఇక్కడ కూర్చుని ఏది మాట్లాడుతున్నామో అది ఎలా రీచ్ అవుతుందో కూడా మనకు తెలీదు. సో ఒకళ్ళ, ఎస్, ఐఎమ్ అన్ ఎంటర్టైనర్. ఐ స్టిల్ పోస్ట్ పిక్చర్స్, స్టిల్ కీప్ డూయింగ్ థింగ్స్, అండ్ ఐ స్టిల్ కీప్ టాకింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విచ్ ఇస్ రైట్, బికాస్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఐ మీ యాజ్ అ పర్సన్, నేను ఒక ఇండివిజువల్గా నా వ్యక్తిత్వం ఒకటి, నేను చేసే పని ఒకటి. If a villain in an actor, like
సోను సూద్ గారైనా ప్రకాష్ రాజ్ గారైనా ఎవరన్నా ఉన్నారు వాళ్ళు యాజ్ యాక్టర్స్ గా సినిమాల్లో ఎవరైనా చంపుతున్నారంటే ఒక విలన్ గా దట్ డజంట్ మీన్ దే ఆర్ దట్ నో ఆ మాత్రం సెన్స్ ఉంది కదా. సో నేను జబర్దస్త్ లో కామెడీకి నవ్వడం అది చేసి జబర్దస్త్ లో వాళ్ళు ఏం చేసినా వేరే ఆడవాళ్ళ మీద పక్కింటి వాళ్ళ మీద కల్పితామని పెద్ద పెద్ద అక్షరాల్లో రాస్తున్నారా మిమ్మల్ని నవ్వించడానికి అని ఎంతమంది చూస్తారు అంటారు అండి. ఎందుకండి ఎన్ని రోజులు దాన్నే పట్టుకుని వేలాడతారండి గబ్బిలాల్లాగా. ఏంటండి గెట్ సమ్ సెన్స్ ఇన్ యువర్ లైఫ్. చేస్తే మంచి చేయండి లేదా ఊరికే కూర్చోండి. ఇక్కడ కూర్చొని ఓ యుద్ధం చేద్దాం నువ్వు బట్టలు సరిగ్గా వేసుకో ఏంటండి నేను వేసుకుంటే మీకేంటండి ఎటు తిరిగి తిరిగి మళ్ళీ నా బట్టల మీదకి వస్తుంది ఏంటండి. ఇదే ఇంతేనా మీకు బుద్ధి అంటే అసలు వాళ్ళకి ఎందుకు ఆన్సర్ ఇస్తున్నానని కూడా నాకు అనిపిస్తుంది. నా గురించి తెలిసిన చాలా వాళ్ళకి తెలుస్తుంది కానీ అప్పుడప్పుడు ఇలా చిరాకేసి అసలు విరక్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట నాకు. ఐఎమ్ రీచింగ్ మై షూట్ సెట్స్ నౌ. మనందరూ మన మన పనులు మన ఏమంటారు యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ టు డూ. నేను ఈరోజు ఒక పోస్ట్ ఇందాక ఈ లైవ్ కి రాకముందు ఒక పోస్ట్ పెట్టాను టైం చూసుకుని చదవండి. చాలా కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఎక్కువగా అర్థమయ్యే వాళ్ళకి అది రాని వాళ్ళకి నన్ను అడగండి నేను దాన్ని నేను క్లియర్ చెప్తాను. ఒక ఒక సైనికుడి భార్య పెట్టిన పోస్ట్ అది మీరు చూడండి అర్థం చేసుకోండి లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే యూనో అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోండి చేయమని అడగండి బట్ అండర్స్టాండ్ వాట్ దట్ పోస్ట్ ఇస్ ఓకే. హ్యావ్ అ గుడ్ సండే ఎవ్రీబడి లెట్స్ ట్రై టు బి అ